నవంబర్ ఎనిమిది చంద్రగ్రహణం రోజు ఆడవాళ్లు ఈ తప్పులు అస్సలు చేయకూడదు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే డబ్బు మొత్తం పోతుంది చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడుతుండటంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు దీన్ని చంద్రగ్రహణం అంటారు ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది చంద్రగ్రహణం చాలాసేపు మొత్తం అర్ధగోళమంతా కనిపిస్తుంది చంద్రగ్రహణం రోజు ఆడవాళ్లు ఈ తప్పులు అస్సలు చేయకూడదు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే డబ్బు మొత్తం పోతుంది చంద్రగ్రహణం రోజు వరకైనా మంగళసూత్రంలో సూత్రంలో పొరపాటును కూడా వీటిని పెట్టుకోవద్దు భర్తకు దరిద్రం చుట్టుకుంటుంది మరి ఆ వస్తువులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఎనిమిది పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం రెండు గ్రహణాలు ఒకే వైపు లేదా పదిహేను రోజులలోపు కొన్ని పెద్ద అశుభాలకు సంకేతం దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు దేశం సమాజం ఏదో ఒక పెద్ద కష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందేమోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది శాస్త్రం ప్రకారం గ్రహాలు రాసుల మార్పు వలె సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం అయిన అన్ని రాసుల మీద కూడా గ్రహణ ప్రభావం కనిపిస్తుంది కాబట్టి మానవులు కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది దానాలు చేయాలి అలా చేసినట్లయితే గ్రహణ దోషాలు తొలగిపోతాయి అలాగే లోపు మహిళలు మంగళసూత్రంలో ఈ వస్తువులు ఉంటే తీసివేయండి లేకపోతే మీరు నష్టాన్ని చూడవలసి వస్తుంది మన భారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు ప్రతి పనిలో అర్థం పరమార్థం దాగి ఉంటాయి భారతదేశంలో ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్లు మంగళసూత్రం ధరించడం ఆనవాయితీ ఈ మంగళసూత్రాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు అసలు పెళ్ళైన ఆడవాళ్లు అసలు ఎందుకు మంగళసూత్రం ధరించాలో కొంతమందికి తెలియదు సాధారణంగా కొన్ని ప్రాంతాలలో మంగళసూత్రంలో నల్ల పూసలు ధరిస్తారు మరికొంతమంది నల్ల పూసల మధ్యలో బంగారపు పూసలు ధరిస్తారు కొంతమంది పసుపు తాడుని మంగళసూత్రంగా భావిస్తూ ఉంటారు అయితే మంగళసూత్రంతో పాటు బంగారపు పూసలు ధరిస్తే దీర్ఘ సుమంగళిగా జీవిస్తారు మెడలోని నల్ల పూసలు శివునికి ప్రతీక బంగారు వర్ణం పూసలు పార్వతీదేవిగా భావిస్తారు మరలాంటి మంగళసూత్రం మెడలో ఉంటే పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు భర్తకు ఎటువంటి హాని జరగకుండా వాళ్ళు ఆడవారి హృదయం మీద కొలువై ఉంటారు కొన్ని చోట్ల మంగళసూత్రంలో స్త్రీ శారీరక మానసిక రక్షణ కోసం ముత్యం పగడం వాడతారు వీటి ప్రయోజనం ఎలా ఉంది అని పరిశీలిస్తే తెలుస్తుంది ముత్యం పగడం సూర్యుడి నుంచి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు తెలుపును స్వీకరించి స్త్రీ శరీర భాగంలోని అన్ని నాడీ కేంద్రాలను ఉత్తేజపరిచి శారీరకంగా భౌతికంగా ఆ జంట గ్రహాల వలన ఆరోగ్యపరంగా స్త్రీలలో వచ్చే నష్టాలను దోషాలను తొలగిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయి అలాగే ముత్యం పగడం కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలను అందిస్తుంది భార్య మెడలోని మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది మంగళసూత్రాల విషయంలో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజా సమయంలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐదవతనాన్ని ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది మంగళసూత్రాలకు పిన్నీసులు ఏ ఇద్దర ఇనుముకు సంబంధించిన వస్తువులు పెట్టకూడదు మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకు ఉండాలి మంగళసూత్రాలకు ఎప్పుడూ ఎరుపు నలుపు పూసలు ఉండాలి పరమశివుడు భయంకరమైన హలాహలాన్ని తాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే అది ఆయన గొప్ప కాదట పార్వతీదేవి మెడలో ఉన్న ఆ మంగళసూత్ర మహిమే అని పురాణాల ద్వారా తెలుస్తోంది శాస్త్రీయ సాంప్రదాయ పరంగా ఆరోగ్యపరంగా జ్యోతిష్య పరంగా మంగళసూత్రాలు మెట్టెలు బొట్టు గాజులనేవి స్త్రీని అన్ని విధాలుగా కాపాడుతూ చక్కటి దేహకాంతితో ఆరోగ్యకరమైన సంసార జీవనాన్ని కొనసాగించేలా చేస్తాయి ఇవి లేకుండా ఉండడం ఎంతమాత్రం ఆరోగ్యదాయకం కాదు ఏ విధంగా చూసినా మంచిది కాదు విలువలు తెలియని వివాహాలు విడాకుల వరకు తీసుకువెళ్తాయి సాంప్రదాయ సంస్కారం లేని కుటుంబంలో కలతలు చోటు చేసుకుంటాయి సాంప్రదాయాన్ని కాపాడుదాం సంతృప్తిగా జీవిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి